గర్ల్స్ ఏంటి మనల్ని ఎవరు షూట్ చేస్తున్నారు గైస్ వాళ్ళని పట్టుకోండి ఆగ్రా అయ్యో బాబోయ్ మత్తులో మర్డర్లు చేస్తున్నారేంటి వీళ్ళు ఫోన్ లైవ్ ఫోన్ ఇవే హా బేబీ మమ్మీ ఏమైంది నివేద ఏమైంది మమ్మీ అది మేము పార్టీ చేసుకుంటుంటే ఎవడో జర్నలిస్ట్ వీడియో తీశాడు అది అది డిలీట్ చేయమని చాలా బ్రతిమలాడాం సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు నాకు కోపం వచ్చి ఒక రోడ్డుతో కొట్టేశాను పడిపోయాడు మమ్మీ నాకు చాలా కంగారుగా ఉంది మమ్మీ నివేద కూల్ నువ్వు ముందు కూల్ అవ్వు అదంతా నేను చూసుకుంటాను హలో ఈయనేంటి ఇంకా రావట్లేదు సార్ 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 రక్తం ఏం జరిగింది ఎవరు మాట్లాడరేంటి సార్ 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 మీకేం కాదు సార్ సార్ ఎవరో మాట్లాడండి సార్ 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 మీకేం కానివ్వండి సార్ హాస్పిటల్కి వచ్చేస్తున్నా కొంచెం ఉప్పికి పట్టింది సార్ 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 దగ్గరలో హాస్పిటల్ ఉంది సార్ కొంచెం ఊడ్చుకోండి సార్ 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 ఏం కాదు సార్ 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 మీకేం కాదు సార్ సార్ దగ్గరికి వస్తాను సార్ హాస్పిటల్కి తీసుకెళ్తాను మీకేం కాదు సార్ మీరు బ్రతుకుతారు సార్ సార్ వింటున్నారా సార్ సార్ మీకేం కాదు దగ్గరికి వస్తాను సార్ సార్ ఎదురు మాట్లాడండి సార్ 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 వాడిని మాకు వదిలేసి వెళ్ళిపో లేకపోతే వాడి ప్రాణంతో పాటు నీ ప్రాణం తీయాల్సి వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తారు చచ్చిపోతున్నారు ఎవర్రా మీరు మా వివరాలు కనుక్కొని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇప్పిస్తావురో వాడిని వదిలేసి వెళ్ళిపో ఇదండి తెర వెనుక జరిగిన కథ మీరిచ్చే మనీని బట్టి
ముందు కథ ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేను డిసైడ్ చేస్తానన్నమాట. ఏమంటారు? మేడం లైన్లో ఉన్నారా? నీ కూతురు చేసిన స్టంట్ తెలిసి స్టన్ అయిపోయినట్టున్నారు. ఉన్నాను. ప్లీజ్ దొరబాబు గారు, మీరు అడిగిన 500,000 మీకు ఇస్తాను. 500,000 రేట్ అండి. ఇప్పుడు దానికో 10 కలుపుకోండి, తల్లి బిడ్డ న్యాయంగా ఉంటుంది. అలాగే ఇస్తాను, నన్ను నమ్మండి, మిమ్మల్ని నేను మోసం చేయను. ఇప్పుడు చేయలేరులే, చెయ్యాలని చూసినా నా జాగ్రత్తలో నేనుంటానుగా. సరే, నేను అడిగినంత ఇస్తానన్నారు కాబట్టి, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందన్నాను కాబట్టి, కుక్కలా విశ్వాసంతోనే ఓ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను తీసుకోండి. ఏంటది? ఆ జర్నలిస్ట్ గారి ఫ్యామిలీస్ని కలవడానికి ఆ జయ, పద్మ, శ్రీనుగాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళని ఆపుతావో, నాలాగే వాళ్ళకి ఓ రేట్ ప్లాన్ చేస్తావో నీ ఇష్టం. అది నేను చూసుకుంటాను, వాళ్ళని ఎలాగోలాగా నేను మేనేజ్ చేస్తాను. దొరబాబు నాకు కొంచెం టైం ఇవ్వు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ ఎందుకు? క్యాష్ ట్రాన్స్ఫర్ చేయి, మీకు అకౌంట్ నెంబర్ మెసేజ్ చేస్తాను. చేస్తాను, తప్పకుండా చేస్తాను. కొంచెం అమౌంట్ పెద్దది కదా, మా వారిని కొంచెం మేనేజ్ చేసి నీకు తప్పకుండా డబ్బులు పంపిస్తాను. మంచిగా మేనేజ్ చేయి, పాపం చాలా మందిని మేనేజ్ చేయాలి మీరు. ఓకే, అవన్నీ నాకెందుకు? నేనైతే అకౌంట్ నెంబర్ పంపిస్తా, నువ్వైతే అమౌంట్ పంపించు, ఉంటాను. ఈ దెబ్బతో మన అప్పులు తీరిపోయి మనమే వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వచ్చు. కాలం వల్ల కలిసి వస్తుంది మరి, అప్పుడైతే 25, ఇప్పుడైతే 10 ఎక్కువ. దొరబాబుగా నువ్వు సూపర్ రా. భయ్యా ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చెప్పండి భయ్యా. మొన్న మధ్య ఒక జర్నలిస్ట్ చనిపోయాడు, అతని ఇల్లు ఎక్కడ చెప్తారా? మొన్న రీసెంట్ గా మర్డర్ జరిగింది, ఆయన ఇల్లేనా? అవును ఆయనే. స్ట్రేట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ లో మూడో ఇల్లు. మూడో ఇల్లా? ఆ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ మూడో ఇల్లు. ఓకే థాంక్యూ భయ్యా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, బై. ఇక్కడేనట. లేదండి, ఈయనలే కదా, కొంచెం లేట్ అయింది, చూసి సర్దుతానులేండి. ఎప్పుడమ్మా సర్దేది? ఇలా నాకు సర్ది చెప్పడం కాదు కావాల్సింది, నెల నెల ఇవ్వాల్సింది డబ్బు. మీకు తెలుసు కదండి, మా ఆయన చనిపోయారు, దాంతో కొంచెం ఇబ్బంది అయింది. ఇంత ముందెప్పుడు ఆపలేదు కదండి. ముందు కథలు మాకెందుకమ్మా, ఇప్పుడు జరగాల్సింది చూడు. నాకు 2 రోజుల్లో కట్టాల్సిన అమౌంట్ కట్టకపోతే ఇంట్లో విలువైన వస్తువు ఏది దొరికితే దాన్ని పట్టుకుపోతాం, ఆ తర్వాత బాధపడితే నేనేం చేయలేను. 2 రోజుల్లో సర్దుబాటు చేయమంటే ఎలా సార్? కొంచెం ఈ నెల అడ్జస్ట్ అవ్వండి సార్. అవన్నీ మాకు చెప్పొద్దమ్మా, ఈ రోజు నుంచి కరెక్ట్ గా 2 రోజుల తర్వాత వస్తానంతే. సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మా నాన్న వస్తాడో, నువ్వు ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తాడు నాన్న, రేపు వచ్చేస్తారు. అమ్మా రోజు ఇదే మాట చెప్తున్నావేంటమ్మా? నాన్నకి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను, తొందరగా రమ్మని అడుగుతాను. నాన్న చాలా దూరం వెళ్ళాడు నాన్న, అక్కడికి సిగ్నల్స్ ఉండవు. అయితే మనమే నాన్న దగ్గరికి వెళ్దాం. వద్దు బాబు,
నువ్వొద్దు, ముందు నేనే వెళ్ళి మీ నాన్న నీ దగ్గరికి పంపిస్తాను. అయినా ఇవన్నీ నీకెందుకు బాబు? రేపు వచ్చేస్తాడని చెప్పానుగా. నిజంగా వచ్చేస్తాడా? నిజంగా వచ్చేస్తాడు అంటున్నాగా. నా మీద ఒట్టు. నా మీద ఒట్టు బాబు, వస్తారు. నా మీద ఒట్టేసి చెప్పమ్మా. తప్పు బాబు, చిన్నపిల్లల మీద ఒట్టేయకూడదు. నువ్వు వెళ్ళి ఆడుకో. నాన్న నీకు మంచి బొమ్మలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని తెమ్మని చెప్తాను. నువ్వు వెళ్ళమ్మా. అలాగే అమ్మా. ఏమండి? ఎవరండి? మీతో కొంచెం మాట్లాడాలండి. ఏ విషయం గురించి మాట్లాడాలి? అదే, మీ వారు చనిపోయిన విషయం గురించి మాట్లాడదామని. చెప్పండి. అదే, మీ వారి మర్డర్ కేసులో దోషిగా ఉంది మా ఫ్రెండ్ బాలు. అయితే బాలు చాలా మంచోడండి. ఈ సిటీలో వాళ్ళల్లా చీటింగ్లు, మర్డర్లు చేయడం తెలియని స్వచ్ఛమైన పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఖచ్చితంగా ఈ మర్డర్ చేసుండేడండి. అవునండి. అతను చేయలేదని చెప్తున్నారు? ఆ మర్డర్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? లేనండి. అతని గురించి నాకు బాగా తెలుసు. అక్కడ లేనప్పుడు అంత ఖచ్చితంగా చేయలేదని ఎలా చెప్తారు? అసలు ఇంతకీ మీకేం కావాలని వచ్చారు? అదే, బాలు ఈ హత్య చేసుండడని మీరు కోర్టులో సాక్ష్యం చెప్తే బాలు ఈ నేరం నుంచి బయటపడతాడు. ముందు మీరు బయటకు వెళ్ళండి. గెట్అవుట్. మీరు ఒకసారి మంచి మనసు చేసుకుని ఆలోచించండి మేడం. ఏంటండి మంచి మనసు చేసుకునేది? నా భర్తను చంపిన వాణ్ణి, నా బిడ్డల్ని అనాథాలు చేసిన వాణ్ణి, మా జీవితాన్ని విధులు పాలు చేసిన వాణ్ణి పోన్లే పాపమని వదిలేసే అంత మంచి మనసు నాకు లేదండి. తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా చేయడమే మంచి మనసు అయితే అలాంటి మంచి మనసు నాకొద్దు. వాడికి శిక్ష పడితేనే నా భర్త ఆత్మకి శాంతి చేకూరుతుంది. భర్త లేని ఆడవారిగా మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఊహించగలను. కానీ ఏం చేసినా చనిపోయిన మీ భర్తను తీసుకురాలేం. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. బాలు బయటకు వస్తే మీ లైఫ్కి, మీ పిల్లల భవిష్యత్తుకి మాది భరోసా. చూడండి, మాకెవ్వరి సానుభూతులు, భరోసాలు అక్కర్లేదు. ఒక భర్త చనిపోయిన ఆడదానికి ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి మా బ్రతుకులేవో మేము బతకగలం. కానీ నా పసుపు కుంకాలు దూరం చేసిన ఆ దుర్మార్గుణ్ణి మాత్రం వదిలిపెట్టేది లేదు. శిక్ష పడేదాకా ఎంతవరకైనా పోరాడతాను. అంతవరకు వెనక్కి తగ్గేదే లేదు. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏది కాదండి? వాళ్ళ నాన్న ఇక్కడ రావడం తెలియక అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడని నా కొడుకు అడుగుతుంటే గుండె పగిలిపోతుందండి. అప్పులు వాళ్ళు చేసే ఒత్తిడి, చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు జీవితం అంటే విరక్తి కలిగిస్తున్నాయి. నా కుటుంబాన్ని, నన్ను ఇంత దౌర్భాగ్యపు స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి వదిలిపెట్టమని అడగడానికి మీకు మనసెలా వచ్చిందండి? అసలు ఒక నేరగాన్ని వదిలించమని అడగడానికి మీరు మనుషులేనా? చూడండి, ఆ దేవుడు దిగొచ్చి చెప్పిన నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఇక మీరు బయలుదేరచ్చు. అది కాదండి. ప్లీజ్. జయ, వెళ్దాం పద. మేడం,
వాళ్ళొచ్చి బాలుని విడిపించమని నానా విధాలుగా బ్రతిమాలారు. నువ్వేవైనా కరిగిపోయావా ఏంటి? లేదు మేడం, ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ళు నా లైఫ్కి, మా పిల్లల ఫ్యూచర్కి కూడా భరోసా ఇస్తామని రిక్వెస్ట్ చేసి వెళ్ళారు, అయినా ఒప్పుకోలేదు మేడం. మీరేం చెప్పమన్నారో అలాగే చెప్పాను. సరే, గుడ్. మేడం, నా భర్త ఎలాగో పోయారు. నా నుంచి కానీ మా కుటుంబం నుంచి కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. మీరు మాత్రం మా కుటుంబం జోలికి, మా పిల్లల జోలికి రాకండి మేడం. అలా మీ గురించి పట్టించుకోకుండా ఉండాలంటే నువ్వు మా గురించి మర్చిపోవాలి. లేదంటే ఇంతకు ముందే చెప్పానుగా, మీ ఫ్యామిలీ మొత్తం మీ వారి దగ్గరికే వెళ్ళిపోతారని, నీ పిల్లలతో సహా. మైండ్ ఇట్. అలాగే మేడం, ఈ క్షణం నుంచి మీ గురించి ఆలోచించడం అది మానేస్తాం. నా పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను మేడం. మీరు మా కుటుంబాన్ని వదిలేస్తే అదే 10,000. చూడు సంధ్యా, నేను మరీ అంత రాక్షసిని కాదు. నీకు నీ బిడ్డల మీద ఎంత ప్రేమైతే ఉందో అదే ప్రేమ నా కూతురు మీద నాకుంది కాబట్టి ఇదంతా చేశాను. కానీ బేసిక్గా నేను చాలా మంచిదాన్ని. నువ్వు నేను చెప్పినట్టు మాట తప్పకుండా చేసావు కాబట్టి, నేను నీకు మాటిచ్చాను కాబట్టి నేను మాట తప్పను. మరో గంటలో నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి నీకు నీ పిల్లల చదువులకయ్యే ఖర్చులకి డబ్బిస్తాడు. అవి తీసుకుని ఈ ఊరు వదిలేళ్తావో, జిల్లాలు రాష్ట్రాలు వదిలేళ్తావో, అది నీ ఇష్టం. సరే మేడం. కాదు కాకూడదని డబ్బు చేతికొచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి వేషాలేవైనా వెయ్యాలని చూస్తే డైరెక్ట్గా పైకి పోతావు. బుద్ధిగా ఊరొదిలి వెళ్తే బతికిపోతాం. ఆ జయ బాలుగాడిని విడిపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. మన ముందు డైలాగులు వేయబట్టే దాని పట్టుదలేంటో తెలిసింది. అందుకే మన ప్లాన్లో మనం ఉన్నాం, లేదంటే చాలా డేంజర్ జరిగిపోయేది. అందుకే అంటారు, యుద్ధంలో గెలవాలంటే మన బలం తెలియడం కంటే శత్రువు బలహీనతలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని. ఏం చేయాలో పాలుపోవడం లేదు సీను. ఆ జర్నలిస్ట్ భార్యని ఎలాగోలాగా కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. ఆమె ఒప్పుకుంటుందని నాకు చాలా హోప్ ఉండింది. అసలు ఆమె ఒప్పుకొనే ఒప్పుకోవడం లేదు. మనకున్న ఒకే ఒక పెద్ద హోప్ మిస్ అయిపోయింది. అవును జయ, ఆడామె కదా, జరిగింది వివరిస్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఆవిడ ఇంత కఠినంగా మాట్లాడుతుంది అనుకోలేదు. పాప, ఇందులో ఆమె నిందించడానికి ఏం లేదు. ఆమె పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయం అటువంటిది కదా. పాపం మన కళ్ళ ముందే చూశాం కదా తను అప్పుల వాడితో పడిన స్ట్రగుల్. ఆమెకు జరిగిన లోటును ఎవరూ భర్తీ చేయలేం. కానీ అసలు విషయం చెప్దామంటే అసలు మన మాటే వినలేదు. ఆమె ఆవేదనలో ఉంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదనుకుంటా. ఆమె అర్థం చేసుకోలేకపోవడానికి కూడా ఒక అర్థం ఉంది. కానీ మన బాలు మనల్ని అర్థం చేసుకోవట్లేదు కదా, కనీసం మనల్ని కలవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మనం ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు కాదు సీను. కొంచెం సొసైటీలో పేరు పలుకుబడి పరపతి ఉన్న వాళ్ళని కలిస్తే గానీ మనకి హెల్ప్ జరగదు. మనకు అలాంటి వాళ్ళెవరూ తెలియదు కదా జయ. ముందు రాజశేఖర్ గారిని హెల్ప్ అడుగుదాం. చేస్తారంటావా? చేస్తారో చేయరో మనం ప్రయత్నించి చూస్తేనే కదా తెలిసేది. ఒకసారి రేపు మార్నింగ్ వెళ్ళి ట్రై చేస్తాను. ఆయన చేస్తానన్నా, ఆ మాలిని గారు నివేద గారు చేయిస్తారా?
మాలిని గారి సంగతి ఎలా ఉన్నా నివేద పొగరబోతుందే కానీ చెడ్డది కాదనుకుంటా. ఇకపోతే రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి, పైగా నేను అడిగితే కాదని కూడా అన్నారు. ఆ దేవుడి దయవల్ల రాజశేఖర్ గారికి మంచి మనసు కలిగి ఆ ఆడవాళ్ళిద్దరూ అడ్డు చెప్పరని ఆశిద్దాం. నువ్వు మీ అమ్మ లాంటి ఎంతమంది లంకిణి శంకినీళ్ళు అడ్డుపడినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా నా బాలు నేను విడిపించుకుంటాను. బాలు నిర్దోషాన్ని నిరూపించి నీలాంటి పిచ్చి కుక్కల నోరు మోయిస్తాను.